వ్యాక్సిన్ ఉండే ఓపీ అని ఏమో వ్యాక్సిన్స్ అంటారు చెప్పేశారు. మనసరిన్ తబస్సుమ్ హై, మేరా జేట్ కా నామ్ ఎండి ఫైజుద్దీన్ హై, మేరే సాస్ కా ఘర హై పర్ ఉన్హు బేచ్ లే రహే మేరకు రహనే నే దే రహే, మేరే తీన్ బచ్చే హై బోల్కే మేరా మర్ద్ భీ ఛోడ్ దేకే చలేగా మేరకో, అబ్ రహనే కా సాస్ కే ఘర్ మే ఛే మేరకు హక్ నే దే రహే, మేరకో ఘర్ మే సే హక్ హోనా ఔర్ సామాన్ మేరా 10 బార్ నికాల్ కే ఫేకే తోడ్ దియే మేరా సామాన్, మేరే బచ్చో కీ పడాయి భీ రుక్ గయీ, బచ్చో కో పడ్నే నే దియే, ఎగ్జామ్ నే లిఖనే దియే, మే రాములు సార్ కే పాస్ భీ గయీ, ఎస్ఐ రాములు సార్ జగదీర్ గుట్టా మేరా ఇన్సాఫ్ నే కరే, మేకు ఖాన్ సే భీ ఇన్సాఫ్ నే మిలా, మేరకు సార్ క్యా బోలే బోలే తో సుసైడ్ కర్ లే బచ్చో కే సాథ్ మే బోల్ కే బోలే, ఔర్ మేరకు ఘర్ బేచ్ దే రహే మేరే జేఠ్ జఠానీ లోగా, మేరకు హిస్సా నే దే రహే, అబ్ మే యే బచ్చో కో లేకే కైసా జీవు మే కైసా రహూ, పక్కా ఖాతా సే గ్యా సో సబ్ లేకే బోల్ సామాన్, మేరా సామాన్ ఫేక్ దియే, సామాన్ లేకే గయే రాములు సార్, శీష్ కర్ దే తుమ్ బోల్ కే లేకే గయే తోడ్ దియే, ఔర్ ఉను పార్టీ కో భీ లేకే ఆ రహే ఘర్ బేచ్నే కే వాస్తే, మేరే జేఠ్ ఉన్కా జేఠ్ ఔర్ ఉను మిల్ కే ఇర్ఫాన్ కోన్ హై, ఇర్ఫాన్ కో నహీ పహచాన్తీ, ఇర్ఫాన్ ఆకే మేరకు బహుత్ టార్చర్ కరా, రాముల్ సార్ ఇర్ఫాన్ సాబిర్ సబ్ మిల్ కే బహుత్ టార్చర్ కరే, మారే మేరకు ఘర్ మే ఘుస్ కే, మే ఔరత్ ఆద్మీ అకేలీ రహతీ హూం మేరే బచ్చో కే సాథ్ మే, మేకు కిడ్నీ మే ప్రాబ్లమ్ హోగా, మే కుచ్ మెహనత్ భీ నహీ కర్ సక్తీ, బస్ మేరకు సహారా హోనా మేరే బచ్చో కే లియే, మేరకు జీనే కే లియే, తుమ్ లోగ హమే కా ఇన్సాఫ్ కరో, ఔర్ చికన్ సలీమ్ కోన్ హై ఉన్హు ఘర్ ఖరీదే, ఉన్హు కైసా ఖరీదే, మేరే బచ్చే హై క్యా ఉన్కే పేట్ మే ఔలాద్ నహీ హై, ఉన్కు బచ్చియా నహీ హై, మే కైసా జీనా ఉన్హు కైసా ఖరీదే, ప్రాబ్లమ్ చల్ రహా హమారే లడాయి ఝగడే చల్ రహే, ఇస్మే జమీన్ కే బారే మే కేస్ చల్ రహా, కేస్ చల్ రహే సో ఉన్హు కైసా ఖరీదే, ఉన్హు కైసా ఖరీదే, మేరకు మేరే జేఠ్ కనే సే మేరా బచ్చో కా హక్ హోనా, మేరే సాథ్ ఇన్సాఫ్ హోనా, మేరకు ఇన్సాఫ్ దిలో, పాప ఇక్కడే పుట్టి పెరిగింది, ఇక్కడే ఉంది ఈ బస్తీలోనే, పిల్లని బాగున్నాడు కదా, మేము పిల్లనిచ్చి పెళ్లి చేసాము, మొన్న ఆగస్ట్ కానించి ఈ పిల్లలు ముగ్గురు పుట్టిన కానించి ఆ అబ్బాయి సరిగ్గా చూడక వీళ్ళ అమ్మగారింటికి వచ్చేసింది, మొన్న ఆగస్ట్ కానించి కేసు అయింది, కేసు అయిన కానించి వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ పెట్టారు వాళ్ళు, పెట్టినా కూడా ఈ జగదీర్గుట్ట పోలీసులు మట్టుకి అమ్మాయి మీద టార్చర్ పెట్టి చాలా హింసించారు, పోలీసు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మేము పోలీసు వాళ్ళని నమ్మి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, వీళ్ళు వాళ్ళకి అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, ఏం చెప్పినారంట అమ్మా, ఇవి సుసైడ్ చేసుకోమన్నారు వీళ్ళు, మరి పిల్లలందరూ తీసుకెళ్ళాము, మేము నెల రోజులు ఈ పిల్లలు మేము కాపాడాము, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఏం చేస్తున్నారు అని, వీళ్ళు జైల్లో పెడితే కూడా మేము నిద్రాహారాలు మానేసి మేము వీళ్ళ గురించి ఏం చేయాలి, బయటకు ఎలా తీసుకురావాలి అని పది మందితో మేము మాట్లాడి డిస్కషన్ చేసుకున్నాం, మేము వీళ్ళ గురించి ఈ పిల్ల పుట్టి పెరిగింది ఇక్కడే, వా అబ్బాయి కూడా పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ ఈ పిల్లకి చేసిన అన్యాయం వేరే పిల్లకి చేయకూడదు, పోలీసు వాళ్ళు మట్టుకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మా కష్టం వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, కానీ వీళ్ళ దీంట్లో మట్టుకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు, వాళ్ళు పైసలు కట్టారా కట్టలేదు అనేది మాకు తెలియదు, వాళ్ళు మనిషి డబ్బులను చూసి వాళ్ళు మాట్లాడకూడదు, ఎవరి కష్టమో ఏంటి అనేది, వీళ్ళ కేసు అయితే వీళ్ళని చాలా హింసించాడు, సామాన్లు తీసుకొచ్చి 5-6 సార్లు వేశాడయ్యా, రాత్రి తెల్లవారు మేము సామాన్లు ఎవరిని పట్టుకెళ్తారేమో చూసాం, కానీ వాళ్ళు మనుషులు మట్టుకు మా బజార్లో తిప్పేవాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది, అప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మనుషులు మా బజార్కి పంపొద్దు, మేము మా మగవాళ్ళు అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు, మేము ఆడవాళ్ళు ఒక్కళ్ళమే ఉంటాము, మీరెవరు పంపొద్దు అని మేము చెప్పాము, ఆ పోలీసు వాళ్ళకి కూడా మేము చెప్పేసాం, కానీ వీళ్ళకి మట్టుకు చాలా అన్యాయం చేశాడు పోలీసు వాళ్ళు, జీడిమెట్ల పోలీసు వాళ్ళు మట్టుకు ఈ అమ్మాయికి ఎక్కడ గుట్ట పోలీస్ స్టేషన్లో మట్టుకు ఈ అమ్మాయికి ఎక్కడ సిటీలో అని ఎక్కడ కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోలేదు. ये हमारे बच्ची की बहन है, पीपी नगर से है, गाजुल रामाराम में रहते हैं हमारे मस्जिद के पीछे, और जो है इनके ऊपर बहुत सारा जुलम मरा, तीन औरत बच्चियाँ हैं इनके,
पीएस को गए हम लोग सुने कंप्लेंट करे, रामलू साहब को भी करे और उन्होंने भी हमारी कंप्लेंट नहीं लिए कोई भी। क्या बोले रामलू साहब? रामलू साहब सुने जाओ भाई सुसाइड कर लो मेरे पास कई को आ रहे सुने यहाँ तुम्हारा तुम गाइड जरूरी रह रहे तुम खुद बल के बोल रहे इनके हालांकि इनके सास का घर है सुने जो और टैक्स भी जो है जयबुनी शाह के नाम पे है 500 दिन उनके नाम पे कर दिया टैक्स देखो प्रॉपर्टी टैक्स सुने इनके सास का घर है ऑलरेडी सास के घर में जिनको शादी करके लेके गए वहाँ लेके गए और 10-12 साल थे इन उसके बाद इनके शोहर चले गए शोहर चले गए बाद इनके खास इनके जेठी से उन्होंने जिनके ऊपर जुल्म कर रही है प्रॉपर्टी में से हट जाओ तुम्हारे को 10,000 महीने को देता हूँ 5,000 देता हूँ तुम्हारे बच्चों को पास जेठ का नाम क्या है फैजुद्दीन नाम है उनका मगर की उर्फ साबिर बोल के बोलते हैं उनको यहाँ पर उन्होंने दुबई रिटर्न है जो ऐसे सुने उन्होंने जिनके ऊपर जुल्म कर रहे हैं इनके 3 औरत बच्चियाँ हैं सुने ना इनको शोहर देख रहा ना जेठ देख रहा ना कोई भी नहीं देख रहे खाली बस्सी वाले मिलके हम लोग सब लोग मिलके हेल्प कर रहे हैं इनकी हम लोग पीएस को गए एसीपी साहब कहने गए डीसीपी कहने गए मगर कि कोई भी हमारा रिस्पांस नहीं लिए पीएस के तरफ से भी हम लोग मीडिया के तरफ से हम लोग जो है सो हमारी बात आप मीडिया के सामने रख रहे आप जो भी करना है आप ही क्षमा को इंसाफ दिलाना बच्चे आए सुने और प्रॉपर्टी में इनको हिस्सा होना इनको कहीं को बोले तो इनके सास का छो सास की प्रॉपर्टी है उसमें हिस्सा होने का है इनको सुने और इनको जीने के लिए कुछ हाइश नहीं इनके पास औरत आदमी क्या कर सकती बोलो सुने 400 गज का प्लाट है वो भी कब्जा कर लेके बैठा जेठ घर से हकाल दिया सामान यमन सब फेंक दिया उल्टा इनके ऊपर केस करा क्या बोल के मेरे बच्चे को किडनैप करे बोल के हालांकि जेठ ही छे उन्हें जेठ के बच्चे को कैसा किडनैप कर दिया औरत आदमी बताइए आप सुने जेठ उल्टा केस डाल के जो है तो सुने इन लोगों को औरत को अंदर कर दिए इनके अम्मी को इनके सुने भावच को इनको पूरा सामान भी तोड़ दिए सुने पूरा फेंक दिए उल्टा मारे इनको इनके ऊपर मार के उल्टा केस करके जेल को भेज दिए रिमांड कर दिए एसआई साहब ये आना के सिविल मैटर में आना ही नहीं ये जो है सो इनका फैमिली मैटर है बात करके जो भी है सुलझाने का छोड़ दे के उल्टा इनके ऊपर केस अंदर के भेजा दिए क्या बोले एसआई साहब एसआई साहब सुसाइड कर लो बोल के बोले लो सुने तीन बच्चे हैं बच्चों के साथ में सुसाइड कर लो नाम क्या है नाम बोलो एसआई रामलू है जगदीर गुट्टा